ఫ్రెండ్స్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్లో చూసుకుంటే టీవీస్ మీద క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. 32 ఇంచ్, 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ అన్ని సైజెస్ యొక్క బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. టీవీ కొనే ప్లాన్ అంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనము 32 ఇంచ్ చూసుకుంటే ఇందులో రెండు టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది TCL 32 ఇంచ్ HD రెడీ టీవీ. ఇది మనకు ఆండ్రాయిడ్ OS తో వస్తుంది. ఎవరైతే 10,000 అండర్లో ఒక మంచి టీవీ చూస్తున్నారో అది కూడా ఆండ్రాయిడ్ నుంచి, ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 9,400 రూపీస్లతో వస్తుంది SBI కార్డ్తోని. మాకు TCL బ్రాండ్ వద్దు, కొంచెం మంచి బ్రాండ్ కావాలి, వెల్ నోన్ బ్రాండ్ కావాలి, LG శాంసంగ్ ఈ టైప్లో అంటే మాత్రం LG నుంచి కూడా ఒక టీవీ అయితే ఉంది. ఇది కూడా 32 ఇంచ్ HD రెడీ టీవీ, కాకపోతే ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, ఇది WebOS మీద రన్ అవుతుంది. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే మనకి ఇది 12,740 రూపీస్ లో ఉంది. సో 32 ఇంచ్ లో మీకు ఒక టీవీ కావాలంటే మాత్రం ఈ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. మీకు 43 ఇంచ్ లో కావాలంటే మాత్రము మనకు ఫస్ట్ ఐఫాల్కన్ ఉంది. ఇది 43 ఇంచ్ 4K QLED టీవీ. ప్రైసింగ్ కూడా మనకు 19,740 వస్తుంది SBI కార్డ్తోని. సో 20,000 అండర్లో 4K టీవీ, అది కూడా QLED అంటే ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. 20,000 మీ బడ్జెట్ అయితే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు MI X సిరీస్లో కూడా ఒక టీవీ అయితే ఉంది. ఇది 43 ఇంచ్ 4K టీవీ, కాకపోతే ఇది గూగుల్ టీవీ LED టీవీ, ఇది QLED అయితే కాదు. ప్రైసింగ్ కూడా మనకు 21,499 ఉంది. సో 21,000 దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇదే బడ్జెట్లో ఐసెన్స్ది కూడా ఉంది, 43 ఇంచ్ 4K టీవీ. ఇది కూడా LED టీవీ, గూగుల్ టీవీ, ఇది కూడా 22,999 వస్తుంది, అంటే 23,000 వస్తుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు. ఐసెన్స్ బ్రాండ్లోనే కావాలంటే మాత్రం ఇది తీసుకోండి, లేకపోతే మీద MI కానీ ఐఫాల్కన్ కానీ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ కొంతమంది శాంసంగ్లోనే కావాలి లేదా LG కావాలి ఈ టైప్లో బ్రాండ్లో కావాలి, ప్రీమియం టీవీ కావాలంటే మాత్రం వాళ్ళకు కూడా ఒక బెస్ట్ డీల్ అయితే ఉంది. శాంసంగ్ వివిడ్ అల్ట్రా 43 ఇంచ్ 4K టీవీ. ఇది టైసన్ OS బేస్ మీద వస్తుంది, బట్ గూగుల్ OS అండ్ ఆండ్రాయిడ్ OS లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు. అన్ని యాప్స్ అయితే దీంట్లో దొరకవు, బట్ మ్యాక్సిమం యాప్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు 24,990 వస్తుంది. ఇది రెగ్యులర్గా చూసుకుంటే ఈ టీవీ ప్రైస్ మనకు అరౌండ్ 33,000-34,000 అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు 25,000 అండర్లో వస్తుంది. 25,000 అండర్లో శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి 4K 43 ఇంచ్ టీవీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 50 ఇంచెస్లో ఎవరైతే టీవీ చూస్తున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ డీల్ అయితే ఉంది, TCL C61B. దీని ప్రైస్ మనకు లాంచ్ అయినప్పుడు 38,000 వరకు అయితే ఉండే, ఇప్పుడు చూసుకుంటే ఇది 31,490 వస్తుంది. ఇది 4K QLED టీవీ. స్పెక్స్ కూడా దీంట్లో ఎక్సలెంట్ ఉంటాయి. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఇక్కడ ఐకార్డ్స్ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఎవరైతే 30,000 ప్రైస్ సెగ్మెంట్లో 50 ఇంచ్ QLED గూగుల్ టీవీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నేను కొన్నప్పుడు ఆఫర్లో ప్రైమ్ డేస్లో 33 కొన్నా, ఇప్పుడు ఇంకా తక్కువ వస్తుంది, 31,490 వస్తుంది. లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ 37,000 అయితే ఉండే. 30,000 బెస్ట్ డీల్, దీని అయితే అస్సలు మిస్ అవ్వకండి, 30,000 మీ బడ్జెట్ అవుతే. నెక్స్ట్ మనకు LG నుంచి కూడా ఒక 50 ఇంచ్ 4K టీవీ డీల్ అయితే ఉంది. ఇది మనకు 38,990 వస్తుంది. ఇది 4K LED టీవీ అండ్ WebOS మీద రన్ అవుతుంది. ఎవరైతే 40,000 అండర్లో ఒక మంచి బ్రాండ్ నుంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారో LG లైక్ బ్రాండ్ నుంచి ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే ఇది WebOS మీద రన్ అవుతుంది అండ్ QLED అయితే కాదు, ఇది ఒక్క చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలిగితే 50 ఇంచ్లో ఒక మంచి శాంసంగ్ ఆర్ LG బ్రాండ్ లాంటి టీవీ, అది కూడా QLED నుంచి కావాలంటే మాత్రం ఈ శాంసంగ్ స్మార్ట్ నియోన్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 50 ఇంచ్ 4K QLED టీవీ, బట్ ప్రైస్ మాత్రం 84,990 అయితే ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. అదే మనం బడ్జెట్ టీవీస్లో చూసుకుంటే మాత్రం మనకి ఇది ఇదే స్పెక్స్ 30,000 వస్తుంది, TCL C61B, అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ప్రైస్ పరంగా చెప్తున్నా, ప్రైస్ పెరగకొద్ది కొంచెం మీకు క్వాలిటీలో కూడా చేంజ్ అయితే ఉంటుంది, బట్ స్టిల్ వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే మాత్రం నాకు ఆ TCLదే బెస్ట్ అయితే అనిపిస్తుంది. సో మీకు శాంసంగ్ బ్రాండ్లో కావాలంటే మాత్రము దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు LG ఒక 48 ఇంచ్ టీవీ ఉంది, OLED టీవీ. ఇది QLED కన్నా బెటర్ అయితే ఉంటుంది. ఇది మనకు WebOS బేస్డ్ స్మార్ట్ టీవీ. దీని ప్రైస్ చూసుకుంటే 85,990 అయితే ఉంది. సో ముందు శాంసంగ్ QLED కన్నా ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది, కాకపోతే 2 ఇంచెస్ తక్కువ ఉంటుంది. చూసుకొని 48 ఇంచ్ అనే నడుస్తుంది అంటే మాత్రం మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయవచ్చు. సో 50 ఇంచ్ మీ బడ్జెట్ అయితే ఈ 4 టీవీస్ కూడా మీకు బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనం
55 ఇంచ్ టీవీ చూసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ టీవీ ఇందాక 50 ఇంచ్లో చెప్పిన టీసీఎల్ది అదే ఉంది, టీసీఎల్ C61B. ఇక్కడ హైలైట్ ఏంటంటే రెండు టీవీస్ కూడా 50 ఇంచ్ 55 ఇంచ్ రెండింటి ప్రైస్ కూడా సేమ్ అయితే ఉంది. ముందు చూసుకుంటే 6-7 థౌసండ్ వరకు డిఫరెన్స్ ఉండే, బట్ ఇప్పుడు మాత్రము రెండు కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. 55 ఇంచ్ టీవీ రెగ్యులర్గా చూసుకుంటే ఇదే టీవీ మనకు 40-42 థౌసండ్ వరకు ఉంటుంది, ఇప్పుడు 32 థౌసండ్లో వస్తుంది. ఎవరైతే 55 ఇంచ్లో ఒక మంచి క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ, ఓంక్యో సౌండ్ బార్తో సబ్వూఫర్, ఓంక్యో ఇన్బిల్ట్ సబ్వూఫర్తో ఒక మంచి ప్రీమియం టీవీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. బడ్జెట్లో ప్రీమియం టీవీ ఇది. అండ్ నెక్స్ట్ మనకు హైసెన్స్ E6 A10 కూడా ఉంది, ఇది కూడా 55 ఇంచ్ 4K క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ. దీని ప్రైస్ మనకు 35,999 ఉంది. ఒకవేళ మీకు ముందు టీసీఎల్ C61B దొరికితే మాత్రం అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ అది స్టాక్లో లేకపోతే మాత్రము నెక్స్ట్ ఆప్షన్ బడ్జెట్లో మనకు 55 ఇంచ్ క్యూఎల్ఈడీ గూగుల్లో ఇది హైసెన్స్ E6 A10 అయితే ఉంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు సామ్సంగ్లో ఒక క్యూఎల్ఈడీ టీవీ అయితే ఉంది, ఇది మనకు సామ్సంగ్ QE1D, ఇది వెబోస్తో వస్తుంది, 4K క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఇది 58,990 వస్తుంది. సో ఎవరైతే సామ్సంగ్ బ్రాండ్లో ఒక మంచి క్యూఎల్ఈడీ టీవీ కావాలనుకుంటున్నారో 55 ఇంచ్లో దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 58,000 అంటే 59,000 అయితే ఉంది ప్రైస్. అండ్ నెక్స్ట్ మనకు ఎల్జీ 55 ఇంచ్ 4K టీవీ కూడా ఉంది, ఇది ఓఎల్ఈడీ టీవీ, ఇది కూడా వెబోస్తో వస్తుంది. దీని ప్రైస్ మనకు 79,990 అయితే ఉంది. ఎవరైతే ఒక మంచి ఓఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నారో 80,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది కిల్లర్ డీల్. రెగ్యులర్గా చూసుకుంటే ఇది మనకు 1 లాక్ ఎబోనే ఉంటుంది, 1 లాక్ 10,000 ఆ రేంజ్లో ఉంటుంది, బట్ ఇప్పుడు 80,000లో వస్తుంది. కిల్లర్ డీల్ ఇది. ఇందాక నేను 50 ఇంచ్ చెప్పిన కదా, 50 ఇంచ్ దీనికన్నా ఎక్కువ ప్రైస్ ఉంది, అది 82,000 సంథింగ్ ఉంది, బట్ ఇది మనకు 80,000లోనే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు 80,000 బడ్జెట్లో. నెక్స్ట్ ఇక మనము 65 ఇంచెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు టీసీఎల్ V6B 4K ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ ఉంది, ఇది 42,990 వస్తుంది. క్యూఎల్ఈడి టీవీ కాదు, ఇది నార్మల్ ఎల్ఈడి టీవీ. కాకపోతే ఎవరైతే కొంచెం తక్కువ ప్రైస్లో బిగ్గర్ సైజ్ టీవీ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలితే 55,000లో మనకు టీసీఎల్ క్యూఎల్ఈడి టీవీ ఉంది, గూగుల్ టీవీ ఇది, టీసీఎల్ C645, 54,990 వస్తుంది. ఎక్సలెంట్ డీల్. 55,000లో బిగ్గర్ స్క్రీన్ విత్ క్యూఎల్ఈడి గూగుల్ టీవీ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే ఫీచర్స్తో మనకు హైసెన్స్లో కూడా ఒక టీవీ అయితే ఉంది, 4K గూగుల్ క్యూఎల్ఈడి టీవీ, కాకపోతే ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువనైతే ఉంటుంది, 61,000 అనుకోండి. ఇది హైసెన్స్ Q7 అయినా 4K క్యూఎల్ఈడి గూగుల్ టీవీ. సో మీకు ఎవరైతే 60,000 అరౌండ్లో ఒక మంచి గూగుల్ క్యూఎల్ఈడి టీవీ కావాలనుకుంటున్నారో 65 ఇంచెస్లో, ఈ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి, రెండిట్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు 63,000లో సోనీ నుంచి ఒక కిల్లర్ డీల్ అయితే ఉంది, సోనీ బ్రేవియా 65 ఇంచ్ 4K LED స్మార్ట్ గూగుల్ టీవీ. ఇది 63,000లో మీకు ఒక మంచి బ్రాండ్, సోనీ బ్రాండ్ నుంచి ఒక మంచి గూగుల్ టీవీ కావాలంటే మాత్రం 65 ఇంచెస్లో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఇది ఎల్ఈడి ప్యానెలే, మనకు క్యూఎల్ఈడి కాదు. స్టిల్ నార్మల్ బడ్జెట్ టీవీస్లో మనకు క్యూఎల్ఈడి ప్యానెల్తో కంపేర్ చేస్తే సోనీ లైక్ బ్రాండ్లో ఎల్ఈడి ప్యానెల్ అయినప్పటికీ మనకు డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు సామ్సంగ్ 65 ఇంచ్ 4K QLED కూడా ఉంది, 96,500 రూపీస్లో, దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు, 1 లాక్ అండర్ మీ బడ్జెట్ అయితే. అండ్ మీకు 65 ఇంచెస్లో ఓఎల్ఈడి ప్యానెల్తో ఒక మంచి టీవీ కావాలంటే మాత్రము బడ్జెట్ కొంచెం ఎక్కువనైతే ఉంటుంది, 2 లాక్స్ అబౌన్ అయితే ఉంటుంది. ఒక రెండు బెస్ట్ టీవీస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన టీవీ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆన్లైన్లో మొత్తం రీసెర్చ్ చేసి ప్రైజెస్ కంపేర్ చేసి ఫీచర్స్ కంపేర్ చేసి ఆఫర్స్ కంపేర్ చేసి సో బెస్ట్ ఆఫర్లో బెస్ట్ స్పెక్స్ని ఏవి ప్రొవైడ్ చేస్తున్నాయో అన్ని కంపారిజన్ చేసి ఈ లిస్ట్ని అయితే మేము ప్రిపేర్ చేసాము. ఇవి బెస్ట్గా మీకు ఏ సైజ్లో ఏ బడ్జెట్లో కొనాలన్నా కూడా ఈ లిస్ట్ అయితే మీకు బెస్ట్ డీల్స్ అని చెప్పొచ్చు. సో వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. వీడియోని వస్తే లైక్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.